ఎందుకంటే ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, ఇక్కడ దరిద్రం ఎక్కువైపోయింది. కనుక వత్స ఝాన్సీ, నువ్వు దయచేసి నేను నిలబడను అని అనౌన్స్ చేయి. జీవీఎల్ నరసింహరావు, నేను నిలబడను అని నువ్వు అనౌన్స్ చేయి మోదీతో. విశాఖపట్నాన్నైనా నాకు విడిచిపెట్టండి. ఏ ఇప్పుడేనా తమ్ముడు ఏదో మంచి ప్రశ్న వేశాడు, అడుగు. అబ్బా నువ్వు మళ్ళీ ఆర్జీవ్ అంటే రోడ్ల మీద పడిస్తే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పెట్టి 200 కోట్లు సంపాదించాలని చూశాను. నా సాంగ్ పెట్టి ముగించావా లేదా? నా పంచులు ఆర్జీవీకి బాగా తెలుసు, మరి నాతో పెట్టుకోడు. ఆయనతో మనకు అనవసరం. ఆయన ఎన్ని సినిమాలు తీసినా ఎవడు గెలిచేది లేదు. మీరు మంచి క్యాండిడేట్లు. ఈ శనివారం ఫిబ్రవరి 17వ తారీఖు సాయంత్రం 6 గంటలకు 175 నియోజకవర్గాల నుంచి టికెట్లు రాని 150 మంది జనసేన కార్యకర్తలు నాయకులు, టికెట్ రాని టీడీపీ వైసీపీ వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు. అనేక మంది పేర్లు చెప్పను, అప్పుడే మీరు చూస్తారు క్యూ కట్టేస్తున్నారు. ఎందుకు? మనకి 54 నుండి తుమ్మడి బ్రదర్స్ జాయిన్ అయ్యారు, మీరు చూశారు. ఆయనకంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ మీద అంతా జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తీసుకొచ్చారు. వాళ్ళ కొడుకు మీద అక్కడ గదరన్న జాయిన్ అయితే ఆయన కొడుకు మీద ఒత్తిడి తీసి 150 కోట్లు ఇచ్చారు. నా పార్టీలో చేరుతున్న వాళ్ళందరికీ కోట్ల విలువ పెరిగిపోతుంది. అందుకని నేను ఇప్పుడు చేర్చు